ఇవాళ మన మార్నింగ్ న్యూస్ లోకి గెస్ట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎక్స్ఎంఎల్ఏ జనగామ. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, అలాగే చేరియాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఒకసారి రిజైన్ చేసిండు, తెలంగాణ కోసం మళ్ళీ గెలిచిండు. ఆ తర్వాత కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటీవల కాలంలో వార్తల్లో ప్రధాన వ్యక్తిగా నిలబడతా ఉన్నాడు, ముఖ్యంగా జనగామ జిల్లా. ప్లీజ్ వెల్కమ్ అన్న. ముఖ్యంగా జనగామ జిల్లాలో జరుగుతున్నటువంటి భూదోపిడి కూర్చో భూదోపిడి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇద్దరు మనుషులు అన్నం తక్కువ తింటారు, భూములు ఎక్కువ తింటారు. ఒకటేమో నెంబర్ వన్ భూములు మింగేటోడేమో మల్లారెడ్డి, నెంబర్ టూ స్థానం సొంతం చేసుకుంది ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఇటీవల కాలంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పైన తన కూతురు కంప్లైంట్ చేసింది, మా నాన్న అక్రమంగా చేర్యాలలోని శిఖం భూమిని కబ్జా పెట్టినాడు, ఈ భూమిని నేను చేర్యాల మున్సిపాలిటీకి తిరిగి ఇచ్చేస్తున్నా అనేటువంటి మాట ఆమె చెప్పడంతో ముత్తిరెడ్డి కూడా ఎస్ నేను కబ్జా పెట్టిన, ప్రజల శ్రేయస్సు కోసం కబ్జా పెట్టిన, ప్రజల గావు కోసం కబ్జా పెట్టిన అని చెప్పడం అసలు ఈ ఏడు వింతలు ఇదో ఎనిమిదో వింత ప్రపంచంలో. సో అసలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడ ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేసిండు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డే కావాలని తన కూతుర్ని తన మాయమాటలతో మభ్యపెట్టి నా పైకి ఎగేస్తా ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిండు. అసలు జనగామ జిల్లాలో ముత్తిరెడ్డి ఇప్పటి వరకు మింగిన భూములన్నీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురుకు ఎక్కడ ఈ రాజకీయ బంధం ఏర్పడింది, వాళ్ళ తండ్రిని దెబ్బతీయడానికి ఎందుకు వ్యూహాలు చేస్తా ఉన్నారు, ఇవన్నీ అంశాలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇవాళ మన మార్నింగ్ న్యూస్ లో గెస్ట్. అన్న ప్లీజ్ వెల్కమ్. నమస్తే.